హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మూవీ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి ప్రతి సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సూపర్ క్రేజ్ తెచ్చుకుంటాయి. పవన్ కళ్యాణ్ గారు మరియు సుజిత్ కాంబోలో వస్తున్నటువంటి ఓజీ సినిమాకు విపరీతమైనటువంటి బజ్ అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. డివివి దాని నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ అయితే చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ టైం పాన్ ఇండియా గ్రాండ్ గా రిలీజ్ చేసినటువంటి ఈ సినిమాగా ఓజీ సూపర్ క్రేజ్ అయితే తెచ్చుకుందని చెప్పుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అప్డేట్ గురించి తెలుసుకోబోయింది. మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకన్ కూడా ఆన్ చేయండి. అయితే ఈ సినిమాతో పాటు క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు సినిమా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాను క్రిష్ ఇంకా చెక్కుతూనే ఉన్నాడని చెప్పుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అటు పొలిటిక్స్ ఇటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి క్రమంలో సినిమాల విషయంలో కాస్త స్లోగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో చేయాల్సినటువంటి సినిమాలన్నీ కూడా పెండింగ్ పడుతున్నాయి. పవన్ కళ్యాణ్తో క్రిష్ ఒక పీరియడికల్ మూవీని చేస్తున్నాడని తెలియగానే ఫ్యాన్స్లో సూపర్ ఎగ్జైట్మెంట్ అయితే ఏర్పడింది. హరిహర వీరమల్లు అనేటటువంటి టైటిల్స్ అనౌన్స్మెంట్తో ఆంచనలు అయితే డబుల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా మూడేళ్లుగా సెట్స్ మీద ఉండడంతో రాను రాను ఆ సినిమా మీద ఆడియన్స్లో ఆసక్తి కనబరిగిందని చెప్పుకోవచ్చు. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా మీద మాత్రం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని తెలుస్తుంది. సినిమా ఇప్పటికిప్పుడు క్యాన్సిల్ అన్నా సరే హమ్మయ్య అనుకునేటువంటి పరిస్థితి ఉంది. కానీ క్రిష్ మాత్రం సినిమా మరో ఏడాది లేట్ అయినా ఖచ్చితంగా పూర్తి చేసి రిలీజ్ చేసి తీరుతా అంటున్నాడు. ఓజీ సినిమా తర్వాత హరిహర రిలీజ్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఓజీ హరిహర వీరమల్లు ఈ సినిమాలే కాదు, హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా కొంత భాగం పూర్తి చేశారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మిగతా భాగం ఎప్పుడు పూర్తి చేశారన్నది చెప్పడం కష్టంగా ఉంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ని నమ్ముకుంటే కష్టమని రవితేజతో సినిమా మొదలుపెట్టి షూటింగ్ పూర్తి చేస్తున్నాడు హరిశంకర్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ వల్ల అటు సినిమాలు ఇటు పొలిటికల్ రోడ్ రెండు బిజీగా ఉన్నాయి. ఈ మూడు సినిమాలు రిలీజ్ అయితే కానీ తర్వాత సినిమాల గురించి పరిస్థితి ఆలోచించే పరిస్థితి కష్టమని చెప్పొచ్చు. ఓజీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అది కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సపోర్ట్ చేస్తేనే, లేదంటే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. హరిహర సినిమా మాత్రం ఇంకా చాలా టైం పట్టేలా ఉందని తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మూవీ అప్డేట్. మరొకటి మూవీ అప్డేట్ మీ ముందు వస్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.